వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. మనం అందరం దేవుని సన్నిధిలో ఒక్కరిగా కూర్చున్నాం. అందరు దేవుడి సంఘముగా మిమ్మల్ని కూర్చోబెట్టేందుకు నేను ఎంతగానో దేవుడు స్తుతిస్తున్నాను. నేను కోయంబత్తూరు సంఘం కొరకు నిత్యము ప్రార్థన చేసే కృప నాకు ఇస్తూనే ఉంటాడు దేవుడు. ఆత్మీయంగా లేకపోతే బలంగా సంఘములో వారు నిలబడాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. దేవుడు మనకి సహాయం చేయను గాక. శుక్రవారం రాత్రి ఇదే సంఘంలో ధ్యానం చేసిన అదే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఎవరన్నా ఒకరు చదవగలిగిన వారు త్వరగా తీసి చదవండి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. మొదటి అధ్యాయం యెహోషువ రాసిన గ్రంథం, పాత నిబంధన పేజ్ నెంబర్ 177, మొదటి అధ్యాయం 9వ వాక్యం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు యెహోషువని తన సేవకుని ధైర్యపరుస్తున్న వాక్య భాగం ఇది. మీకు నాకు కూడా ఉన్నటువంటి దేవుని ప్రవచన వాక్యం ఇది కూడా. మనం పోయిన శుక్రవారం ధ్యానం చేసిన దానికంటే వ్యత్యాసంగా ఈ రోజు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మనం 110 వయసులోన యెహోషువ మరిచి ఎందున అధ్యాయంలో వాక్యం 110 సంవత్సరాలు జీవించాడని యెహోషువ గురించి రాయబడి ఉంది. మోషేయుడి ఆయుష్కాలం 120 వర్షాలు. మోషేకి 120 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు. 10 వర్షకాలం కూడా ప్రజలు యెహోషువ ఆయుష్ కొనచ్చు. ఇంకా 10 సంవత్సరాల ఆయుష్ని యెహోషువకి తగ్గించాడు. ఆయుష్యం తగ్గించినా కూడా యెహోషువతో చివరి వరకు దేవుడు ఉంటూనే ఉన్నాడు. మన ఆయుష్ ఎంత ఉండనివ్వండి, ఆయుష్ కలిగటే. ఒకవేళ ఈ రోజు ఉదయమే మన ఆయుష్ అయిపోయినా కూడా ఎంత ఆయుష్ని దేవుడు ఇచ్చిన దేవుని భక్తిలో జీవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మరొకసారి ఆ వాక్యాన్ని చదివితే చెప్పబడుతుంది. నిర్గమాకాండ 14వ అధ్యాయం 14వ వాక్యంలో ఇలా చెప్పబడుతుంది. అక్కడ దేవుడు యెహోషువ తెలుసుకోవడానికి గల కారణం, దేవదాసుడైన మోషేయోడు కూడా యెహోషువ నిన్ను ఎన్నుడగా. యెహోషువ మోషేతో పాటు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవనస్తులు యవనస్తురాలు ఒకసారి ఆలోచించాలి. మనము కనుక మన సంఘముతో సంఘ కాపురతో భక్తిగా మనం నుంచుంటే ఆయనతో పాటు నిలబడితే సంఘతో సంఘముతో నిలబడితే మనం దేవుడికి మన విషయంలో కొన్ని ప్రణాళికలు కలుగుతాయి. దేవుడికి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బయటికి రావడానికి దేవుడు ద్వారా తెరుస్తున్నప్పుడు అక్కడ చూడండి, గమనించండి, మోషేకి అహరోను యెహోషువ సహకరించిన కాలం కూడా అక్కడ ఉంది. అక్కడ యెహోషువ కూడా మోషేతో అహరోనుతో కలిసి యాత్ర చేశాడు, ప్రయాణం చేశాడు. చరిత్ర దాని యొక్క చరిత్రలో నేను వెళ్ళట్లేదు, కానీ దైవత్తుని దైవజనుడైన యెహోషువను ఏర్పాటు చేసుకోవడం దేవుడు ఇష్టపడ్డాడు. దాని కొన్ని మాటలు కూడా మీకు జతపరి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాము అనబడిన తండ్రి దేవుని వాక్కు విని ఆయన దేవుని వైపు తిరిగాడు. యెహోషువ 24లో మనం చూస్తే అక్కడ యెహోషువ గ్రంథంలో మనం
అబ్రహాము గురించి చూస్తాం ఆయన అన్య దేవతలని నది పక్క నుండి ఆరాధించడాన్ని చూస్తాం మనల్ని కూడా దేవుడు ప్రత్యేకించి అన్య జనాల గురించి ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని పూర్వీయన్మారుడ విశ్వాసం ఆరాధనలు కర్మంగళం మనందరం కూడా గడిచిన విగ్రహారాధనలన్నీ విడిచిపెట్టి పూర్వీకులు చేసిన విగ్రహారాధనలు విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చిన జనాంగం మనందరం కూడా మనందరం కూడా భక్తుల్లో ప్రత్యేకించబడిన వాళ్ళ మనందరం కూడా దేవుడు అబ్రహాము అంటున్నాడు నువ్వు చేసిన భక్తిని విడిచిపెట్టవు నూతన భక్తిలోకి రావాలంటున్నాడు దేవుడు ఉత్పత్తి 15వ అధ్యాయంలో వాయిస్తున్నది ఆదికాండ 12వ అధ్యాయంలో మనం చూస్తే ప్రజలు యాందిని కానిపానికి దేశానికి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రహాం అన్నాడు దేవుడు వేరుపరిచాడు ప్రత్యేకించుకున్నాడు దేశం నుంచి ప్రత్యేకించాడు విశ్వాసం నుంచి ప్రత్యేకించాడు వాళ్ళు చేసిన పూర్వీక ఆరాధన నుంచి వేరుపరిచాడు ఆ ప్రజల నుంచి వేరుపరిచాడు అలాగే అబ్రహాము బంధువుల్ని పూర్తిగా వదిలేసి ప్రేమించలేదని కాదు విశ్వాసం విశ్వాసంలో దేవుని దగ్గరికి రావడానికి దేవునితో ఉండడానికి ఒక ప్రత్యేకత కావాలి మనకి ఈ యొక్క ప్రత్యేకించబడిన జీవితం మనందరికీ కూడా కావాల్సింది ఎంతమందికి నేను దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలని మనసు కలిగింది ఈ రోజు దేవునితో దిగి దేవునితో నడిచే జీవితం దేవుని ఆరాధించడానికి నేను దేవుని ఇష్టం కొరకు అందరి నుంచి ప్రత్యేకించబడతాను ఎంతమంది దేవునితో చెప్పగా లేసయా నేను కొరకు ప్రత్యేకంగా జీవించాలని నేను తెలిసి చెప్పేసయా ఈ కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలి చెప్పిన మాట ప్రకారం ప్రత్యేకించబడి ఆ దేవుడు చూపించిన దేశానికి బయలుదేరాడు ప్రతి వాక్యాన్ని విశదీకరించి చెప్పే సమయం లేదు నిర్గమాకాండము ఆదికాండము 15వ అధ్యాయం అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుకునే మాటలు చూస్తున్నాం మనం దేవుడు అబ్రహాం ముందు ఎన్నో ద్వారాలు తెరిచి ఉంచాడు ఎంతో ధనం దేవుడు అబ్రహాంకి ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి ధనం ఇస్తే చేతికి ఒక గొప్ప ధనికమైనటువంటి మార్గంలోకి దేవుడు తీసుకెళ్ళాడు ఎల్లం నీ ఎడుతుడుగ శోత్రం ధనం ఎల్లం ఎడుతుడుగ ఆలుగడే మాత్రం నీకు తన్నాడు ధనమంతా నువ్వు తీసుకో ఆ ప్రజలు మాత్రం నాకు ఇచ్చే అంటున్నాడు అబ్రహాం అబ్రహాము గురించి మన చివరి వాక్యం ధ్యానం చేస్తే నువ్వు నన్ను ధనవంతుడిగా చేసావని ఆలోచించను అది అర్థమిదాన దైవత్తానుల ధనం మాత్రమే నీకు మరి దేవునితో ఉన్నటువంటి ధనం మాత్రమే చాలు ఒరి ధనం నీకు అవసరమిల్ల దేవుని చిత్తములో ఏ ధనం కూడా నా ఇంటికి రాకూడదు అంటున్నాడు ఎంతమంది ఆ మాట మీరు చెప్పగలరు ఈ రోజు దైవం ధరాత ఎరికి వెళ్ళా దేవుడు ఇవ్వని దేవి నాకు వద్దు అని చెప్పగలరా మీరు దావీదు మీద కలిగిన మనం దావీదు యొక్క దావీదు ఇలా చెప్తున్నాడు నీ ఒళ్ళికే ఒరి నన్మయం ఎరిక ఇల్ల అయ్యా నువ్వు లేనటువంటి ఏ ఆశీర్వాదం కూడా నాకు వద్దు అంటున్నాడు మనసులో ఎంతమందికి అర్థమైంది ఈ మాట
దయ్యం దరిన లాతోను మెరికి వేనా దేవుడు ఇవని ఏది కూడా మనం ఆశించ కొడతది మనకు ఒత్తిడి చెప్పాలి దయ్యం దరాతోని ధనము మెరికి వేనా దేవుడు ఇవని ధనము ఏది మనకు వద్దు దయ్యం దరాతోని స్థాన మాన బహుమతులు మెరికి వేనా దేవుడు ఇవని ఏ స్థానాలు బహుమతులు ఏది మనం తీసుకోగలడు మనిషిన ఆరుల ఉయర్చ దైవత్వంతో లాతోనికి అవసరమే దేవుడు హెచ్చించే హెచ్చింపు కాకన మనిషి మన హెచ్చించ లాచపడతే ఆ హెచ్చింపు ఎప్పుడు ఆశించ కొడదు దేవుడు మనల్ని నింగలు దేచువనయమంగి ఇదో దేవుడు మీరు గనక అలాగే మీరు చెప్పగలిగితే దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు అబ్రహాము అన్ని వద్దు నాకు ఏ వద్దు దేవుని మాట ప్రకారం నేను వెళ్తానని చెప్పి బయలుదేరినప్పుడు దేవుడు అతను బయటికి వచ్చినప్పుడు అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు దేవుడు అతను ఎదుర్కోవడం ప్రారంభించాడు దేవుడు అతనితో అంటున్నాడు ఆదికాండ 15వ అధ్యాయంలో రామతే వాక్యం మొదలు వాయించబో మూడో వాక్యం నుంచి మనం చూస్తే అబ్రహాముతో చెప్తున్నాడు అబ్రహామే నా నీకు పరిచయమైతుంది అబ్రహామా నేను నీకు పరిచయమైన వ్యక్తినే అది మహత్తమైన ప్రతిఫలం ఎన్న పక్కన ఉంది ఇదిగో నేను నీకు ఇచ్చే ప్రతిఫలం నీ దగ్గర ఉంది నీకు ఎంతో వేణో అది చేస్తారా ఇదిగో నీకు ఏమేమి కావాలో నేను ఇస్తా అబ్రహాం నీకు అంటున్నాడు దేవుడు మనకి ప్రత్యేకించబడిన ఒక ఆశీర్వాదం దేవుడు సిద్ధపాటు చేశాడు అది మనకే ఇస్తాడు దేవుడు అది నిలబడింది మనకి సంశయం దేవుడు ఆ మాటలు మాట్లాడుతూ అబ్రహాముతో ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇదిగో నేను నిన్ను సేవించడానికి తిరిగి అని ప్రభువా అంటున్నాడు నువ్వేమి నాకు ఇచ్చావు అబ్రహాము అడగాల్సిన అవసరం కూడా లేదు దేవుడు అన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు పన్నెండవ వాక్యంలో మళ్ళీ కొనసాగించి చూస్తే అబ్రహాముకి ఏముంది అబ్రహాము ఏం ఏ పరిస్థితుల్లో ఉన్నాడని చూడాల అబ్రహాము నువ్వు బయటికి రా అని పిలిచాడు అంతే నమ్మే విశ్వాస